గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తొలిదశ పనులకు నకరికల్ల వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. పేరేచెర్ల కొండమోడు రోడ్డు విస్తరణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తెనపల్లి రాజుపాలెం బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఉంది, దానివల్ల ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోతే నీటి ఎద్దడి ఉంటుంది. ఇంకో పక్కన తుఫాన్లు వస్తాయి. ఇవి ఏ విధంగా ఎదుర్కొని పైకి వస్తామని చాలామంది ఆవేదన పడ్డారు, మదన పడ్డారు. ఈరోజు నేను ఒకటే గర్వంగా చెప్పగలుగుతున్నాను, 4 సంవత్సరాల్లో ఊహించిన విధంగా మనం పనులు చేయగలిగాం. పట్టిసీమ కార్యక్రమాన్ని పూర్తి చేసి మొదటిసారి దేశంలో 2 నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది మన రాష్ట్రంలో. ఇదొక చరిత్ర. దీనివల్ల గుంటూరు కానీ ప్రకాశం కానీ కృష్ణా జిల్లాలో గోదావరి నీళ్లు 3 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితుల్లో గోదావరి పెన్నా నదులను అనుసంధానం చేయాలని చాలామంది ఆలోచించారు. ఇది సాధ్యమా అన్నారు. అక్కడి నుంచి కాదు, ఇది సాధ్యం, ఇది చేయాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఫేజ్ 1కి మనం శ్రీకారం చుట్టాం. దీనివల్ల కరువుని పూర్తిగా చెక్ చేసే పరిస్థితి వస్తుంది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో ఉండే 5 నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా ఈ 5 నదులు కూడా అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రాష్ట్రంలో 35 నదులు ఉన్నాయి. ఆ చిన్న నదులన్నీ కూడా ఈ కాలువలో నీళ్లు తీసుకుని బాహుద శ్రీకాకుళంలో ఉంది, అక్కడి నుంచి పెన్నా వరకు, స్వర్ణముఖి వరకు ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ చూస్తే మొన్ననే గోదావరిలో 2500 టీఎంసీ సముద్రం లేకపోయినాయి. దీంట్లో ఒక 500 నుంచి 600 కానీ మనం నీళ్లు కానీ తెచ్చుకోగలిగితే రాష్ట్రంలో ఇంకా కరువు అనే మాటే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.